శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పదిహేడు నుంచి మార్చి నాలుగు రెండు వేల పదిహేడు వరకు ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి మిత్రుల రాకతో అనుకోని ఖర్చులు ఉంటాయి పిల్లల నూతన విద్యా సంస్థల విషయములలో మీ ఆలోచనలు పెరుగుతాయి ఒక విషయంలో మనస్సు కొంత ఆందోళన చెందుతుంది స్త్రీలు శుభ కార్యక్రమ విషయాలలో పాల్గొంటారు వృషభ రాశి డబ్బు ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగుతాయి అప్పు చేయట తప్పకపోవచ్చు వ్యాపార లాభాలకై ప్రణాళికలు అన్వేషిస్తారు ఇంటికి సంబంధించిన బ్యాంకు వ్యవహారాలు చిరాకుపరుస్తాయి ఆరోగ్య విషయమై జాగ్రత్త వహించడం మంచిది మిథున రాశి ప్రమోషన్లు స్థల మార్పులు లాంటి ఫలములు ఈ వారం మీకు ఉండవచ్చు వ్యాపార అభివృద్ధిపై మీ దృష్టి పెడతారు పిల్లల విషయంలో ఖర్చులు పెరుగుతాయి అనుకున్న సమస్య రానే వస్తుంది ఇంటిలో గొడవలు పెరుగుతాయి మీ శ్రీమతి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం మేలు వారము చివరిలో ఒక శుభవార్తను వింటారు కర్కాటక రాశి శత్రువులపై విజయము ఆనందాన్నిస్తుంది గురువారపు ప్రయాణాలలో ఒక ఇబ్బంది ఉండవచ్చు కొన్ని మంచి పనులకు శ్రీకారం చుడతారు డబ్బు విషయంలో జాగ్రత్త పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం సింహరాశి ఖర్చులు పెరిగినప్పటికీ బంధువుల సహాయంతో వాటిని పరిష్కరిస్తారు చెక్కుల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన పనులను మీ పై అధికారులు మీకు అప్పగిస్తారు కన్యారాశి శుభ కార్యక్రమము దగ్గర ఆగుట వలన కొన్ని పనులు తొందరగా పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోతాయి కొత్త వారితో ప్రయాణము మంచిది కాదు మధ్యవర్తిత్వము వహించి విషయంలో తగు జాగ్రత్త వహించండి తులరాశి మీ హోదా పెరిగే అవకాశం ఉంది మీ ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని సమకూరుస్తుంది డబ్బు ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న పనులకు సర్దుబాటు చేసుకోగలరు కుటుంబ సభ్యుల విషయంలో వారి ప్రవర్తన చిరాకును పెంచుతుంది వృశ్చిక రాశి బంధువుల సహాయము మీకు ఉపయోగపడుతుంది ఖర్చుకు తగ్గట్టే ఆదాయము ఉండడంతో సమస్య ఉండదు కొన్ని ఉపయోగకరమైన పెట్టుబడులు పెడతారు బ్యాంకు పథకాల విషయంలో ఆలోచనలుంటాయి మీ పనివారి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది ధనస్సు రాశి కొన్ని పనులు తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యము మందగించినప్పటికీ పనులను ఆపరు ఇంటిలో శుభ కార్యక్రమాలు జరుపుతారు బుధవారము మీ ఇంటిలోని సమస్యను తీర్చడానికి మీ ముత్రుల సహాయాన్ని పొందవలసి రావచ్చు మకర రాశి అనుకున్న విధంగా మీ పనులు సాగడంతో మీ మనసు సంతోషంతో నిండుతుంది నిర్ణయించిన విధంగానే వివాహ సన్నాహాలు సాగుతాయి కొన్ని పనులకు మీ సహాయం బయట వ్యక్తులకు అవసరమవుతుంది కొన్ని విలువైన వస్తువులు సేకరిస్తారు కుంభరాశి ఈ వారము శ్రమతో పాటు కొంత ఆరోగ్యము మందగించే అవకాశం ఉంది ఈ వారము మీకు ప్రతికూలంగా ఉంటుంది అనుకున్న పనులు సాగక చిరాకు పెరుగుతుంది మాటా మాట పట్టింపులు కూడా పెరుగుతాయి శ్రీమతి విషయంలో కోపాన్ని తగ్గించుకోవడం మంచిది మీనరాశి మీ మాటకు ఇంట బయట విలువ పెరుగుతుంది సోమవారం బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తను వహించండి రాబడి పెరుగుతుంది ఇంటిలోని వారి ఆప్యాయత ఆనందాన్ని ఇస్తుంది పిల్లల చదువుకు సంబంధించిన కార్యక్రమములు చురుకుగా సాగుతాయి ఇవి ఈ వారం రాశిఫలాలు వచ్చే వారం రాశిఫలాలతో మళ్ళీ కలుసుకుందాం మీరు జన్మించిన తేదీ సమయం ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య ఆర్థిక స్థితిగతులు ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం సంతానం విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపి శర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ నమస్కారం